नेल्लूरु जिल्ला विंजमूरु मंडलंलोनी बंगला सेंटर समीपंलो करोना पॉजिटिव केसु नमोदैंदी। दींतो तहसीलदार एनवीके सुधाकर राव वैद्य अधिकारी हरिकृष्णलु स्थानिक वाटर टैंक नुंची बंगला सेंटर वरकु कंटेनमेंट जोन प्रकटिंचारु। ఈ సందర్భంగా తహసీల్దార్ వైద్యాధికారి మాట్లాడుతూ ప్రస్తుతం బంగ్లా సెంటర్ లో కరోనా పాజిటివ్ రావడం వల్ల కంటైన్మెంట్ జోన్ గా చేయాల్సి వచ్చిందన్నారు। దీంతో ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు। అదే విధంగా ఎవరైనా బహిరంగంగా మాస్కులు లేకుండా పయనిస్తే 100 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేస్తానని తెలిపారు। ప్రజలు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి తగు జాగృతలు తీసుకోవాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, పోలీస్ సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది సర్వే తదితరులు పాల్గొన్నారు। अंदर की नमस्कार अभी मन की बंगला सेंटर वाली केस कारण मत 400 मीटर्स कंटेनमेंट अवसर वाबी मन की 400 मीटर्स षापू अदे विधा जन सचारा अंदर मन कंटेनमेंट एरिया भाग में मोता मूसे 144 सेक्षन विधि अवसर वाबी प्रजलू सहकाली नैन అదే విధంగా మనకి ఎవరైతే మాస్కులు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతా ఉంటారో వాళ్ళందరికీ కూడా మన అధికారులు 100 రూపాయలు ఫైన్ జరిమానా విధించడం జరుగుతోంది। కాబట్టి దయచేసి 28 రోజుల పాటు అందరూ కూడా అధికారులకి సహకరించాలని చెప్పేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను। అందరికీ నమస్కారం। ఇంజమూరు టౌన్ లో టీవీ షో రూమ్ దగ్గర బజార్ లో ఒకదానికి పాజిటివ్ కేసు నమోదైంది। అందువల్ల మనం 200 మీటర్ల కోర్ ఏరియా 200 మీటర్ల బఫర్ ఏరియా చొప్పున 400 మీటర్స్ రేడియస్ పరిధిలో ఉన్న మొత్తాన్ని కూడా కంటైన్మెంట్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది। ఈ కంటైన్మెంట్ జోన్ 400 మీటర్ల పరిధిలో ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు ఉండవు, షాపులన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి। ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మందులు తర్వాత హాస్పిటల్స్ మాత్రం ఉంటాయి, అందుబాటులో ఉంటాయి। కాబట్టి దయచేసి వర్తకులు షాప్ యజమానులు సహకరించవలసిందిగా కోరుతున్నాను। అట్లాగే ఈ మాస్క్ లేకుండా బయటికి వస్తే 100 రూపాయలు పెనాల్టీ వేయడం జరుగుతుంది। కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా బయటికి వచ్చినప్పుడు మాస్క్ ధరించాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను। లేనిడల వారికి 100 రూపాయలు పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది। ఈ మాస్క్ తో ఉండండి, అట్లాగే బయటికి వచ్చినప్పుడు సామాజిక దూరం 1 మీటర్ పాటిస్తే ఈ కరోనా వైరస్ అనేది మనకి దగ్గరికి రాకుండా ఉంటుంది। కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చే సూచనలు, ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ ఉంటే కరోనా వైరస్ బారిన పడకుండా ఉంటారు। ఇప్పుడైనా గానీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి। బయట నుంచి వచ్చే వ్యక్తుల్ని గ్రామంలోకి రానివ్వకండి। ఊరు బయట అటుపెట్టి అక్కడ ఉన్న ఆశా వర్కర్, ఏఎన్ఎం తర్వాత వాలంటీర్ని కవర్ చేస్తే వారిని అక్కడి నుంచే క్వారంటైన్ సెంటర్కి తరలించడం జరుగుతుంది। క్వారంటైన్ సెంటర్ లో పెట్టి వాళ్ళకి టెస్టులు చేస్తే నెగిటివ్ అయితే